ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ జిల్లా అభివృద్ధి సమన్వయ మ్యాంటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం సిరిసిల్లపట్నంలోని స్వశక్తి పొదుపు భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మ్యాంటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, పౌర సరఫరాలు, వైద్యం, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఉపాధి కల్పన శాఖ, సెస్, ఐసీడీఎస్ తదితర శాఖల జిల్లా అధికారులతో శాఖల వారీగా క్లుప్తంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ, అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, సత్యప్రసాద్, జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ కె కౌటిల్య, దిశ కమిటీ సభ్యులు, ఎంపీపీలు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటి సమాచారం తెలుసుకున్నాను. ఇంకా దాదాపు అధికారులందరికీ అవగాహన ఉంటుంది, ప్రజాప్రతి కూడా ఇప్పటికీ అవగాహన రావాల్సింది. దిశ కమిటీ విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో దాన్ని రివ్యూ, దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మనం కేంద్రం ద్వారా కలిసేటప్పుడు ప్రతి ఆర్థిక కోసం దిశ మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత పడి ఉంది. ఇప్పటికీ పెట్టే పదేదా, దాంతోపాటు కూడా నాకు సమయం ఉన్నప్పుడల్లా శాఖల వారిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించే ప్రయత్నం చేస్తాను. అట్లా మీ సహాయ సహకారులు మాట్లాడించాలని చెప్పి మేము తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యులుగా మీ అందరికీ సహకరించే బాధ్యతగా నేను భావిస్తూ కార్యక్రమం ముందు తీసుకొని ప్రయత్నం చేద్దాం. డిఓ గారు దయచేసి మాట్లాడగలను కోరుకుంటున్నాను.